కడుపు తీపి. ఎక్కడిదమ్మా కడుపు తీపి? మహారాజుల మందిరాల్లో మచ్చుకైనా దొరకని ఆ కడుపు తీపి ఎక్కడిదమ్మా? ఆయమ్మే నన్ను పెంచింది, ఆయమ్మే నన్ను పెద్ద చేసింది, చివరకు ఆయమ్మే నా కోసం ప్రాణాలు కూడా వదిలేసింది. ఆయమ్మ ప్రాణాలు బలి తీసుకున్న కడుపు తీపి కూడా ఇదేనా అమ్మా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఇది అక్కినే నాగేశ్వరరావు గారి స్పీచ్. సో ఆ రోజుల్లో అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన వేసుకున్న చొక్కాలు, ఆయన ఎలా నడిచేవారు, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా అంటే పాటించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన చెప్తూ, ముఖ్యంగా ఆయన ఎంత పెద్ద స్నేహశీలి అని చెప్పడానికి, ఇప్పుడు సర్కస్లో సింహాలు ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, వెంకయ్యనాయుడు గారు ఉంటారు, అంతకంటే గంభీరమైన వ్యక్తులు కూడా ఉంటారు, మాలాంటి కోతులు కూడా ఉంటాయి సర్కస్లో, బఫూన్లు. కాబట్టి మేము చెప్పే వాటిలో కొన్ని చిలిపి మాటలు కూడా ఉండొచ్చు. నాగేశ్వరరావు గారు ఆయనకి కారం అంటే బాగా ఇష్టం. ఆ కారం ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నప్పుడు ఆయన చాలా బాగా తింటారయ్యా కారం అని చెప్పేవాడు. సరే, నాకు వెనకని చూస్తుంటే వెన్నుపొడి పొడిచేటట్టున్నారు, కొంచెం భయంగా ఉంది, అందుకని నేను దిగిపోవటం మంచిదేమో, దిగిపోమని చెప్పే కంటే ముందు అని. ఆయన గురించి, వ్యక్తిత్వం గురించి ఇదిగో ఇందాక మన మిత్రులు యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టు, ఆయన ఎన్నో దాన ధర్మాలు, ఎన్ని కాలేజీలకు ఎంతో వితరణశీలైనటువంటి వ్యక్తి. అంతకు